శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ కథాసుధ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్టయితే వెంటనే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలండి. యార్లగడ్డ సరోజిని దేవి గారు రాసిన బాంధవ్యాలు ఆడియో నవల 3వ ఎపిసోడ్. ఆ రోజు వాళ్ళకి తొలిరేయి. కొంచెం గాలి వేసిన కొబ్బరి ఆకలు కదలిక గదిలోకి వినిపిస్తోంది. గది నలువైపులా కలియ చూశాడు. డబుల్ కాట్ మంచం మీద తెల్లని కొత్త దుప్పటి వేసి ఉంది. ముందు ఎపిసోడ్లో ఇక్కడ దాగా జరిగింది. మరి ప్రస్తుతంలోకి, డ్రాయర్ మీద ట్రాన్సిస్టర్లు, పేపర్లు, వారపత్రికలు ఉన్నాయి. సగం తెచ్చిపెట్టి బోర్లించి ఉన్న పుస్తకం తీసి చూశాడు. ఎంఏ లిటరేచర్ రిఫరెన్స్. గది మధ్యలో సోఫా సెట్ ఉంది. మరొక గదిలోకి వెళ్ళాడు. అల్మరా నిండా పుస్తకాలు అమర్చి ఉన్నాయి. అందంగా అక్కడే కూర్చుని చదువుకునేందుకు అనువుగా కుర్చీలు, డ్రాయరు ఉన్నాయి. మరొక పక్క బీరువా, బట్టల స్టాండ్కు దగ్గరలో 2 సూట్కేసులు ఉన్నాయి. తాళం వెయ్యకపోవడం వల్ల చీరలు ఖాళీలోంచి కనిపిస్తున్నాయి. స్టాండ్ ఉన్న హ్యాంగర్స్కి 10 చీరలు మ్యాచింగ్ బ్లౌజులతో తగిలించి ఉన్నాయి. బహుశా ఈ 2 గదులు విజయవి కాబోలు అని అనుకున్నాడు. అందుకే నీట్గా సర్ది ఉన్నాయి ఎక్కడివక్కడ. అల్మరాల్లో ఉన్న నవలలు తీసుకొని ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పేజీలు తిరగేస్తూనే ఉన్నాడు. మనసు దాని మీద లగ్నం కావడం లేదు. ఏ కాస్త చప్పుడు వినిపించిన విజయ్ వస్తుందన్న భ్రమ పదే పదే వాకిలి వైపు చూసేలా చేస్తుంది. ఆ చప్పుడు గాలికి కొబ్బరాకులు పెట్టగోడకి రాసుకుంటూ ఉండేవి. డ్రాయర్ మీద అలారం టిక్కు టిక్కు అంటూ తన పని తాను చేసుకుపోతుంది. 10:30 అయింది. అబ్బా అనుకున్నాడు. ప్రతి నిమిషం శ్రీధర్కు ఒక యుగంలాగా ఉంది. విసుగ్గా పుస్తకాన్ని మూసి డ్రాయర్ మీద పెట్టి పేపర్ తీసుకున్నాడు. రాజకీయ వార్తలు చదవసాగాడు. ఆడవాళ్ళు 3 భోజనాలు చేస్తున్నారు. వంట మనిషి వడ్డిస్తున్నాడు. వడ్డిస్తుంటే అవసరం లేదని చెయ్యి అడ్డు పెట్టడం మినహా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు విజయ. శాంతమ్మ కూతురు ముభావాన్ని సిగ్గుగా భావించుకుంది. జానకి మాత్రం లోపలి ఆందోళన పడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ గంభీరంగా ఉంటుంది. విజయ్ ఒక్కొక్క మెతుకు ఏరుకొని తింటున్నది. కావాలని చేస్తున్న ఆలస్యంగా ఉంది జానకి. పగలంతా అటు ఇటు క్షణం విశ్రాంతి లేకుండా గడపడం వల్ల జానకి ఆవలింతలు వస్తున్నాయి. విజయ విషయం శాంతమ్మ కోడలికి అప్పగించేసింది. వివాహం ముందు రోజు నుంచిను ఇప్పుడు అంతే. ఇవాళ కూడా కాసేపు శ్రమ పడితే ఇంకా తన బాధ్యత లేకుండా మిగతా రోజులు గడిచిపోతాయని జానకి అభిప్రాయం. అందుకే విజయ ప్రతి చర్యను గమనిస్తోంది. ఒట్టి పళ్ళెం ముందు కూర్చున్న విజయం చూసి, ఎందుకలా కూర్చోవడం చాలా పొద్దుపోయింది, ఇంకా పడుకోవచ్చుగా. అలాగే వదిన తల్లి ఉండడం వల్ల ఇంకేమీ అనలేక లేచి మేడ మీదకి వెళ్లకుండా జానకి గదిలోకి వెళ్ళింది. వెనకనే వచ్చిన జానకి తలుపులు దగ్గర చేర్ల వేసి బొడ్లో నుంచి తాళాల గుత్తిని తీసి బీరువా తెరిచి తెల్ల చీర జాకెట్ తీసి విజయ్ చేతుల్లోంచి కట్టుకోమన్నది. ఫ్రిడ్జ్లోంచి మల్లెపూలు, కనకాంబరాలు తీసుకుని విజయ్ జడలో పెట్టింది. వద్దనకుండా పెట్టించుకున్నందుకు సంతోషించి చీర కట్టుకోమని మరొకసారి చెప్పింది. ఏంటి వదిన అనవసరమైన ఆర్భాటాలు చేస్తున్నావు, ఇవన్నీ ఉంటేనేనా, అయినా నేను కట్టుకున్నది తెల్ల చీరేగా అంటూ నవ్వింది. ఎంత చదివినా మన ఆచారాలు మనకు ఉన్నాయి విజయ. కొత్త చీర కట్టుకోవడం మొదటి రాత్రికి ముఖ్యం. ఇవాళ మాత్రం కాదనకూడదు, మీ అమ్మగారు నన్ను కోపడతారు, తొందరగా తెవలు. వదిన, నాకు ఇలాంటివేవి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. బావకి ఎంత దూరంగా ఉంటే నాకు అంత మనశ్శాంతి. ఇవాళ్టి నీ హడావిడి నా మనసుకి విరుద్ధంగా ఉంది. నేను ఈవేళ బావ దగ్గరికి వెళ్ళలేను, నా మనసు ఏమీ బాగోలేదు. విజయ దృఢ నిశ్చయాన్ని విన్న జానకి అంతవరకు ఉత్సాహంగా ఉన్నదల్లా నీరు కారిపోయింది. ఒక భావం ఎదుటి మనిషి మీద ఏర్పడిన తర్వాత ఇంకా ఆ భావం ఎప్పటికీ పోదు. పోగొట్టుకోవడం అంటే అంత తేలిక కాదు. అయినా ఈ రాత్రికి ఎలాగో విజయను గదిలోకి పంపకపోతే, భర్త నుంచి అయినా ఈ రాత్రికి ఎలాగో విజయను గదిలోకి పంపకపోతే భర్త నుంచి, అర్తగారు నుంచి చివాట్లు తప్పవు అని అనుకుంది. ఎలాగైనా విజయను బ్రతిమలాడి దారికి తేవాలని అనుకుంది. చేతిలోని చీరను మంచం మీద పెడుతున్న విజయను వారించే ఉద్దేశంతో తొందరగా చేపట్టుకుంది. విజయ, ఇవి చేతులు కాదు కాళ్ళు. వదిన చప్పున జానకి చేతులు పట్టుకుని నోరు మూసింది సంభ్రమంగా. జానకి 2 భుజాల మీద చేతులుంచి విజయ అంది, నీ మనసు ఇంత బాధపడుతుంది అని అనుకోలేదు వదిన.
నువ్వు నా వయసు దానివైనా పెద్దదానివి. బాంధవ్యంలో నీ మాట ప్రకారమే తెల్లచీర కట్టుకుని బావ దగ్గరికి వెళ్తాను. ఇంకా ఆ తర్వాత విషయంలోనూ పట్టించుకోకూడదు. ఈ షరతుకి అంగీకరిస్తే తెల్లచీర కట్టుకుంటాను మరి. జానకి అంగీకారంగా తల పంకించింది. నువ్వు ఇలా షరతు పెడితే నేను అస్సలు భరించలేను. అయిందేదో అయిపోయింది. మంచికో చెడుకో మీ ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. భవిష్యత్తును గురించి ఆలోచించాలి. తప్పదు ఆడదానికి. అయినా నీ బెట్టు కాసేపేలే. మరో గంటకు అన్నీ చీత్కారాలు ఎక్కడివక్కడ పారిపోతాయి. అవన్నీ గుర్తే ఉండవు అంది నవ్వుతూ జానకి. అది అంత తేలిక అనుకున్నావా వదిన? విజయ, అనవసర ప్రసంగంతో కాలక్షేపం చేస్తున్నావే కానీ 11 గంటలైంది. శ్రీధర్ అక్కడ, నువ్విక్కడ. పిలిచి అవమానించారని అతను అనుకుంటే? అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా తొందరగా చీర కట్టుకో. నాకు కూడా నిద్ర ఆగడం లేదు మరి. ఆవలిస్తూనే చీర మడత విప్పి విజయ్కి ఇచ్చింది. తప్పదు అన్నట్టు చీర కట్టుకుంది. అంతలో సందేహం వచ్చింది విజయ్కి. వదిన, గదిలో సగం మేర పళ్ళు ఫలహారాలతోనూ నింపలేదు కదా. 12 యాపిల్స్ లడ్డూలు ప్లేట్లో పెట్టి ఉంచాను. అవసరమైతే తీసుకుని ఇద్దరూ తినండి. చీర సింగారించడం అయింది కదూ. పద తల్లి, నిద్ర వస్తోంది అంది మరల. నువ్వెందుకు వదిన బాడీగార్డ్లాగా? నేను వెళ్ళలేనా? నన్ను ఏమార్చి ఏ స్టోర్ రూమ్లోనో పడుకుంటే రేపు శ్రీధర్కి నా మొహం చూపించగలనా? మీ ఇద్దరు అక్కడే తేల్చుకోండి. కానీ కబుర్లతో ఇక్కడ కాలం గడపాలని చూసావంటే ఒప్పుకోను. పద ముందు మేడ మీదకి మందలింపుగా అంది. పావ నాకు పరాయివాడ సిగ్గుపడ్డానికి. అయినా నా గదిలోకి నేను వెళ్ళడానికి సిగ్గెందుకు పడాలి? నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో. వస్తా. గుడ్ నైట్ వదిన. గుడ్ నైట్ మర్దల. తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసం, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసం అన్నది గుర్తు పెట్టుకుని మరీ గదిలోకి అడుగుపెట్టు. తెలిసిందా అంది రాగయుక్తంగా. విజయకి నవ్వు ఆగలేదు. పవిట చెంగు చాటు చేసుకొని నవ్వుకుంది. నవ్వుకుంటేనే మేడ మెట్లు ఎక్కింది. పై మెట్టు వరకు వెళ్ళిన తర్వాత మెట్ల తలుపులు గడియవేసింది విజయ తిరిగి రాకుండా. పైకి వెళ్ళేసరికి గదిలో లైట్ ఇంకా ఉండడం చూసి, అరే బావ ఇంకా పడుకోలేదా అని అనుకుంటూ ఉదాసీనంగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న వారపత్రిక తీసుకుని పేజీలు తిరగవేస్తూ తల ఉంచుకుంది. శ్రీధర్ పేపర్లోని ఒక్క అక్షరం కూడా వదలకుండా చదివేశాడు. విజయ్ వచ్చేసరికి అయినా ఇంకా పేపర్లోకే చూస్తూనే ఉన్నాడు. అతని మనసు అలజడిగా ఉంది. పేపర్లో నుంచే విజయ్ ముఖంలోకి చూశాడు. చాలా మామూలుగా ఉంది. ఎలాంటి భావము కనిపించలేదు శ్రీధర్కి. ఎంతో ఉదాసీనంగా సోఫాకి ఆనుకొని కూర్చుంది. కొత్త పెళ్లి కూతురిలాగా ఎలాంటి అలంకరణ లేదు. కట్టుబొట్టు వేషధారణ అతి సాధారణంగా కనిపించాయి శ్రీధర్కి. వివాహం నాడు శ్రీధర్ కట్టిన 2 వరుసల బంగారపు గొలుసు మధ్య సూత్రం గ్లాస్కో చీర పల్చటి పొర కింద నుంచి కనిపిస్తోంది స్పష్టంగా. అంతకుమించి మెడలో కూడా ఇంకేమీ లేవు. అసలు కృత్రిమ అలంకరణ మీద విజయ్కు అసహ్యం. ఎప్పుడు ఫుల్ వాయిల్ చీరలు తప్పితే నైలక్స్ టెర్లిన్ చీరలు అంటూ అస్సలు వాడదు. ఆఖరికి పౌడర్ కూడా వాడదు. చాలా మామూలుగా ఉంటుంది ఎప్పుడు చూసినా. విజయ్ కూర్చున్న తీరు, కట్టుకున్న తెల్ల చీర ఆమెకు ఎంత అందాన్ని ఇస్తున్నాయి. అమాంతం విజయ్ను కౌగిలిలో బిగించి తనివి తీరా ముద్దులతో ముంచెత్తాలనిపించేంత ఆవేశం కలిగింది అతనికి. కానీ సమీపించడానికి ధైర్యం చొరవ లేకపోయాయి. మగవాడు తనకి లేకపోతే ఆడది విజయ్కి ఎలా ఉంటాయి? 4 సంవత్సరాల తర్వాత విజయ్ను ఇంత దగ్గరగా నకసిక పర్యంతం చూసింది అప్పుడే. అప్పటికీ ఇప్పటికీ విజయ్లో మార్పు కనిపించలేదు. కానీ సన్నబడినట్లు కనిపించింది శ్రీధర్ కళ్ళకు. పేపర్ని మడిచి డ్రాయర్ మీద పెడుతూనే అలారవంక చూశాడు. సరిగ్గా 2:12 మీద ఉన్నాయి. 4 గంటల్లో తెల్లారబోతుంది. ఇలా ఆగే జాగరణ అయితే ఎలా అని అనుకుంటూ కుర్చీలోంచి లేచి విజయ్ కూర్చున్న సోఫా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతను అలా నిలబడ్డం తన వంకే తదేకంగా చూస్తుండడంతో విజయ్ గుండెలు దడదడలాడాయి. అయినా ఏదో పట్టుదల కసి ఆమె నర నరాల్లోనూ నిలిచిపోయింది. తనకిష్టం లేనిదే శ్రీధర్ బలవంతం చెయ్యలేడని తెలుసు విజయ్కి. అతనంత చేరువుగా నిలబడినా కన్నెత్తి శ్రీధర్ వంక చూడలేదు. విజయా
అతని కంఠంలో అనురాగం తొణకిసలాడింది. కనుబొమ్మలు చెట్లిస్తూ చురుక్కున తలెత్తి శ్రీధర్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో ఆనందం తప్ప మరొక భావం కనిపించలేదు విజయ్కి. ఇలాంటి రోజు కొరకు ఎంత కాలంగానో ఎదురు చూశాను విజయ. నేను చూడలేదు శ్రీధర్, చాలా కటువుగా సమాధానం చెప్పింది. నీకు అవసరం లేకపోయినా నువ్వు నాకు కావాలి విజయ, నాకు కావాలి. ఆమె వెనుగ్గా వచ్చి భుజాల మీద చేతులు వేసి వంగి అన్నాడు, ఎంతో రహస్యం చెప్తున్నట్టు. నిప్పులు తొక్కినంత తొందరగా అసహనంగా భుజాల మీద చేతులు విసురుగా నెట్టి అంతకంటే విసురుగా లేచి నిలబడింది విజయ. అసహ్యంగా శ్రీధర్ కళ్ళలోకి చూస్తూ అంది, ఇంకా నాలో ఏం మిగిలిందని నన్ను వివాహం చేసుకున్నావు శ్రీధర్? ఆ రోజుతోనే మనిద్దరికీ ఏ కొంచెమున్న బాంధవ్యం తీరిపోయింది. నా మీద కక్ష కట్టినట్లుగా నన్ను ఒకనాడు కాదన్నవాడివి, మరలా నన్నే చేసుకోవడంలో నువ్వెంత దుర్మార్గుడివో స్పష్టపరుచుకున్నావు. అమ్మ వదినల మనసు కష్టపెట్టలేక ఇలా వచ్చానే కాని నిన్ను ఆనంద డోలికల్లో తేలించాలని మాత్రం కాదు, నేను రాలేదు. నా మనసు ఆనాడే విరిగిపోయింది. ఎప్పుడని అడగమే శ్రీధర్, పాతికేళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే అంత స్తోమత ఉండి కూడా తల్లి చెంగుచాటున పసికూనలా బ్రతుకుతున్నావని తెలిసి కూడా సిగ్గు విడిచి నన్ను చేసుకో శ్రీధర్ అని అర్థించిన విజయను, తల్లి అంటే నీకున్న గౌరవంతో పిరికివాడిలాగా నన్ను కాదన్న రోజునే వెరిగి ముక్కలైపోయింది. ఇంకా నాలో నీ మీద ఎలాంటి ప్రేమ కోరికలు లేవు, ఉన్న జీవచ్చవాలైపోయాయి. నా మనసు మారదు, దయచేసి నా దారికి అడ్డం రాకు. విజయ, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆనాటి నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నా స్థానంలో నువ్వున్నా ఆ పనే చేసేదానివి. అమ్మ సంబంధం కుదిర్చి లగ్నం పెట్టుకున్న నాడు నేను పడ్డ నరకయాతన ఇప్పుడు చెప్పి లాభం లేదు. కానీ విజయ, నువ్వంటే నాకెప్పుడు అనురాగం ఉంది. అది ఇంకా ఏ పరిస్థితుల్లోనూ చెక్కు చెదరలేదు. నేను ఎక్కడ ఉన్నా నీ ప్రతిమ నాలోనే ఉండి నన్ను అతి నిగ్రహపరుడిగా ఉంచింది. నీయందు నాకు ఆ భావమే లేనట్లయితే మనిషిగా మనగలిగేవాడినా, ఫారిన్ నుంచి తిరిగి రాగలిగేవాడినా నీ గురించే కాదు నా గురించి కూడా మరొకసారి ఆలోచించు విజయ. ముఖం చిట్లిస్తూ తల తిప్పుకుంది. అలాంటి అవకాశం పోగొట్టుకున్నావు, అది ఇంకా తిరిగి రాదు శ్రీధర్. విజయ, ఇష్టం ఉన్నా లేకపోయినా మనం భార్యాభర్తలం, అది గుర్తుంచుకో. నర నరం ఆవేశంతో ఊగిపోతోంది శ్రీధర్కి. విజయ్ గదిలోకి అడుగు పెట్టకముందు ఎన్నో మధురంగా ఊహించుకున్నాడు. ఆమె పొందులో తానెంతో విజయం సాధిస్తున్నట్లుగా అనుకున్నాడు. మూడు ముళ్ళు వేశానని బెదిరిస్తున్నావా? లేదు, అర్థిస్తున్నాను విజయ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చి, మగవాళ్ళ బుద్ధే అంత. నీ అర్థింపుతో నాకు పని లేదు. నా మనసు విరిగిపోయింది. అది నా వశంలో లేనప్పుడు నీకెలా అర్పించగలను? మన పెళ్ళి నామమాత్రంగానే జరిగిందే అనుకో శ్రీధర్ అని రెండు అడుగులు ముందుకు వేసి చప్పున విజయ్ చేతిని పట్టుకుని ఆపాడు. అతని చేతిలోంచి తన చేతిని విడిపించుకోవాలని అనుకుంది విజయ. శ్రీధర్ చాలా గట్టిగానే పట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి జాలిగా చూశాడు. ప్లీజ్ విజయ, మనం అన్నీ మర్చిపోదాం. నా మీద కోపం ఉంటే ఆ చెంప ఈ చెంప నీ కసితీరా వాయిగొట్టు, అంతేగాని ఈ విధంగా తీర్చుకోకు ప్లీజ్. తాను పట్టుకున్న చేతిని జారిపోకుండా అలాగే గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు. ఆ విసురులో వచ్చి అతని మీద పడిపోయింది. నడుం చుట్టూ చేతులు వేసి మరింత పొదువుకుంటూ కాంక్షగా విజయ్ కళ్ళల్లోకి చూశాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయింది విజయ. విజయ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొహం మీద పడి వింత అనుభూతుల్ని కలిగించుతూ అదొక విధమైన మత్తు కలిగిస్తోంది. సోలిపోతున్న కనురెప్పలను బలవంతంగా ఎత్తి శ్రీధర్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో వాంఛ క్షణక్షణానికి ఎక్కువైపోయి అతని చేతులు విజయ నడుమనే మరింత బేగించుతున్నవి. శ్రీధర్ గుడిచేయి విజయ్ మీపు మీద నుంచి పవిట మీదకి వెళ్ళింది. ఉపద్రవం ముంచుకొస్తుందని గ్రహించిన విజయ బలవంతంగా శ్రీధర్ చేతుల్లోంచి గింజుకొని దూరంగా నిలబడింది.
బలవంతంగా నన్ను పొందగలవేమో కానీ మనస్ఫూర్తిగా నన్ను నేను అర్పించుకోవడం మరొక జన్మ ఎత్తాలేమో కానీ అది ఈ జన్మకు కాని పని. అయితే నేనంటే నీకు ఇష్టం లేదన్నమాట. లేదు, నువ్వంటే నాకు అసహ్యం, ద్వేషం. అంత ఇష్టం లేని దానివి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయాయి. ఎగ్జామ్స్ అవగానే కాశ్మీర్కి వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాం. అర్జెంటుగా ఇంటికి రా అన్న టెలిగ్రామ్ చూసుకొని ఎవరికో ఏదో జరిగి ఉంటుందన్న కంగారులో కాశ్మీర్ టూర్ మానుకొని అదరాబదరాగా పరిగెత్తుకుని ఇంటికి వచ్చాను. కానీ ఇంటికి వచ్చేసరికి తాటి ఆకుల పందిరి, పందిరికి మామిడి తోరణాలు, దగ్గర నుండి కట్టిస్తున్న నాన్నగారు కనిపించారు. లోపల హడావిడిని గురించి చెప్పనే చెప్పక్కర్లేదు. మరో రోజు రాత్రికే నా పెళ్ళి అని వదిన ఇచ్చిన శుభలేఖ చూసి ఆశ్చర్యపోయాను. ఆ శుభలేఖలో నీ పేరుగాక మరొకరి పేరు ఎవరిది ఉన్నా నేను చాలా సంతోషించి ఉండేదాన్ని. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆ రోజంతా ప్రయత్నించి విఫలురాలునయ్యాను. నువ్వంటే నాకున్న అసహ్యం ఈ పెళ్లితో పోతుందని అనుకుంటే పొరపాటు పడ్డావు. ఇప్పుడైనా ఇలా రావడానికి కారణం పెద్దవాళ్లను బాధ పెట్టకూడదని కిటికీలో నుంచి బయటకు చూస్తూ అంది విజయ. విజయ, విజయ, నా అసమర్థతను అసహ్యంగా మార్చుకొని నన్ను ఇంకా అదే దృష్టితో చూస్తున్నావా? ఈ సమయంలో నువ్వు విధించవలసిన శిక్ష ఇదేనా? చివరి మాట అంటున్నప్పుడు శ్రీధర్ కంఠం కంపించిపోయింది. పేలవంగా నవ్వింది విజయ. నాకు ఇష్టమేనని మావయ్య ఉత్తరంలో రాస్తే నిజమేనని అనుకున్నాను, కానీ పొరపాటు జరిగింది విజయ. నిన్ను నేను అడగవలసింది. మావయ్య వ్రాస్తే నమ్మకుండా ఉండలేకపోయాం. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ బాంధవ్యం నుంచి ఏ ఒక్కరం తప్పుకోలేం. నీకు ఇష్టమైన నాడే భర్తగా నన్ను ఆదరించు. నిన్ను బలవంతం చేసి నా కోరికలు తీర్చుకునే అంత పశువుని కాను. నీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను, ప్రామిస్ చేస్తున్నాను. నీ మనసును నొప్పించి ఉంటే క్షమించు విజయ. సోఫాలో కూలబడి తలవంచుకున్నాడు శ్రీధర్. అతని మనసులో అగ్ని రగులుతోంది. నిజంగానే విజయ్కి తనంటే ఇష్టం లేదు. ఒకనాడు తనంటే ఎంత ప్రేమగా ఉండేది. అనుకోని సంఘటన ఏర్పడేసరికి తట్టుకోలేకపోతున్నట్లుంది విజయ. ఆమె అలా అనడానికి తనలోనూ బలహీనతలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఎవరైనా అంతే. విజయ్తో తన దాంపత్య జీవితాన్ని అతి మధురంగా అందంగా ఊహించుకున్న శ్రీధర్కి భార్యాభర్తల బంధాన్ని మర్చిపోమనమని హెచ్చరించింది విజయ. నన్ను ముట్టుకోకు, నామాల కాకి అన్నట్లుగా ఉంది విజయ్ ధోరణి. విజయ్ అంటే శ్రీధర్కున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి మనసులోనే పెరిగిన మమకారం అది. మధ్యలో తల్లి వలన కలిగిన అనర్థాలకి తోడు తన అసమర్థత కూడా బాధ్యుడిని చేసింది. మనసు విరిచేసింది విజయ్కి. కానీ తన ఆశల పల్లకి కూలిపోయింది. భగవాన్, ఏమిటి శిక్ష? కణతలు రుద్దుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. విజయ్కి అతన్ని కూర్చున్న తీరు ఎంతో బాధ కలిగించింది. గతం విజయ్ కళ్ళ ముందు ఒక్క క్షణం నిలిచి మాయమైంది. బాధ స్థానంలో కసి చోటు చేసుకుంది. అందుకే శ్రీధర్ని క్షమించలేనన్నది. గదిలోకి వెళ్ళి నలువైపులా చూసింది. అక్కడ ఏమీ కనిపించలేదు. పాత మంచం పిట్టగోడ పక్కన ఎత్తి ఉన్న సంగతి గుర్తుకొచ్చి ఆ వైపు తలుపు తెరిచి మంచం తెచ్చి లోపల వేసుకున్నది. తలగడ కోసం ఆ గదిలో చూసింది, కనిపించలేదు. మంచం మీద తలగడ తెచ్చుకోవాలని అనుకుంది. శ్రీధర్ ముందు నుంచి వెళ్ళి తెచ్చుకోవడం ఇష్టం లేక తల చేతి కింద పెట్టుకొని పడుకుంది. ఇంతకీ నిద్ర రాక అటు ఇటు దొరలను ఆరంభించింది. తల కింద పెట్టుకున్న చేతులు నొప్పి పెడుతూ ఉంటే సూట్ కేసులో ఉన్న ఇస్త్రీ చీరలను బొత్తిగా తీసి తల కింద పెట్టుకుంది. నిద్రలో ఉండగా శ్రీధర్ తనను ఆక్రమించుకుంటే గదిలో తలుపులు వేసుకోవాలని అనుకుంది. తాను పిరికిదని నిరూపించుకుంటున్నట్లుగా ఉందని, దేనికి భయపడకూడదు అని అనుకుని గోడవైపు తిరిగి పడుకుంది. విజయ్ కదిలినప్పుడల్లా మంచం కూడా కిర్రు కిర్రు మంటుంది. పాతది కావడం వల్ల శ్రీధర్ అలాగే సోఫాను ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు గతం స్ఫురించింది. గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. రెండు గదుల్లోనూ లైట్లున్నాయి. లైట్ల వెలుగు చుట్టుపక్కల ఇళ్లలో వారికి కనిపిస్తుంది. వారి హేళనలకు గురి అవడం దేనికని తలుపులు గడియ వేసి లైట్లు తీసేసి
బెడ్లైట్ వేశాడు. ఒంటరిగా ఉన్నానని భావం వచ్చి బలాత్కరించితే? అలా ఆలోచించుకుంటున్న విజయ్కి శ్రీధర్ మంచం మీద పడుకున్నట్లు చెప్పులు విడిచిన చప్పుడవడంతో మనసు కుదిటపడింది. ఎంత ప్రయత్నించినా ఇద్దరికి నిద్ర రావడం లేదు. మొదటి రాత్రి ఎంతో అన్యోన్యంగా ఈ భూప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ తమ సొంతం చేసుకోవాలనుకుని ప్రతి క్షణాన్ని విలువైన కాలంగా పరిగణించవలసిన ఈ రేయిని ఇలా విచ్ఛిన్నం చేసుకున్న ఇద్దరి మనసులు గతం గురించి ఆలోచించసాగాయి. ఈ మూడో ఎపిసోడ్ కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే వెంటనే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.